నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని కరటంపాడు గ్రామంలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా 100 మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకుడు వల్లభనేని రాజేంద్ర నాయుడు అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత రాజేంద్ర నాయుడు మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థ ద్వారా తమ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఆత్మకూరు తహసీల్దార్ సుభద్ర మాట్లాడుతూ, ఇళ్ల పట్టాలు లేని పేదలు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవేంద్ర, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణప్రసాద్, వైసీపీ నాయకులు డాక్టర్ శ్రావణ్ కుమార్, కేత వేణుగోపాల్ రెడ్డి, గార్లపాటి వేణుగోపాల్ నాయుడు, మైనార్టీ నాయకులు ఖాసిం, పంచాయతీ కార్యదర్శి అంకయ్య ప్రసాద్, గ్రామ విఆర్ఓ ప్రతాప్, ఇతర అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న నవరత్నాల్లో భాగంగా కట్టంపాడు చరిత్రలో 100 ఇళ్లకి 100 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలతో పాటు ప్రతి ఆడవాళ్ళకి ఒక జాకెట్ ఇచ్చి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాలు మా కట్టంపాడులో జరగలేదు. ఇప్పటి వరకు కట్టంపాడులో 100 మందికి పట్టాలు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. ప్రతి ఒక్కరికి పింఛన్ అందేటట్టు చేశాము, రేషన్ కార్డుల అర్హులైన అందరికీ రేషన్ కార్డులు వచ్చేటట్టు చేశాము. కోవిడ్ టైంలో కానీ, మొన్న వర్షం వచ్చిన టైంలో కానీ మా కట్టంపాడు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా ఉంచుకోవడానికి మేము ఆర్నిశలు ప్రయత్నిస్తూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ అన్ని లబ్ధి చేకూరేటట్టు మేము ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాము. చాలా దగ్గరగా మీకు పట్టాలు అందించున్నారు. ఈ గ్రామానికి సంబంధించి అన్ని సదుపాయాలు కూడా ఉన్నట్టున్నాయి. ఏ గ్రామాలు కూడా లేవు, ప్రతి ఒక్కటి గ్రామానికి ఉన్నాయి. చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ నాయకులు కూడా చాలా మీకు అండగా ఉన్నట్టున్నారు. ప్రతి పనులు చాలా అభివృద్ధి చేసేందుకు అతను అండగా ఉంటారని హామీ ఇస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించి 100 పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా లేకపోయినా గానీ 90 డేస్ లో అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మేము అర్హులైతే ఖచ్చితంగా మేము ఇళ్ల పట్టాలు అందరికీ మంజూరు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను.